జనవరి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ వన్ నే నా పాలసీ. హలో, ఏంటి నిలబడే నిద్రపోతున్నారా? కాదు, నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్. నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్కే కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు మగాణి చూడట్టు. అతను వచ్చి మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు. సేమ్ డిట్టు అతనిలాగే ఉన్నాడు, కానీ ఓ చిన్న తేడా. ఏంటి? మా బాల సితార్, ఇతను గిటార్. బిల్, అబ్బా పిక్చర్ కి టైం అయింది, షో స్టార్ట్ అయిపోతుంది, పద వెళ్దాం. 2300. ఇక్కడ బస్. ఏంటి పర్స? నేను తీసుకొచ్చింది నా గుర్తు. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించి గానీ డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. Hey, stop. What nonsense are you talking? ఆయన ఎవరు అనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం. అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా నవీనా నవీనా, కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు, నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి. నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు, ఈ కేసు ఏంటి పర్స్ మిస్ అయిందంటుంది? హలో, ఏమిటి అలా చూస్తున్నావు? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మనకు ఆ గొడవే లేదు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. అయితే నువ్వెలా అతనిలాగే ఉన్నావు? ఎవరతను? ఆ మాస్టర్ కృష్ణ. భైరవి కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వం గారు చెప్పాడు. అతన్ని నువ్వు చూసావా? చూసాను. నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా? స్టైల్? అతని స్టైల్, స్మైల్, అతని లుక్, అతని వాక్, అన్ని సెపరేట్ కిక్. అది నీవల కాదు బ్రదర్. కడుపు మంట. డాన్స్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా, ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించేవాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మనం గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. గంటలా అంటే? కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. స్టాప్ స్టాప్, నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజ్ లో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు? ఏంటి బల నువ్వు అనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారి అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచేయి, ఆ కాలేజీలో చేరేయి. డాడీకి తెలిస్తే? తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి. గురుజీ, ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను, ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్థ ఇచ్చాను.
మేడమ్స్ చాంబర్. అదిగో అదే. థ్యాంక్ యూ. ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు, కానీ నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదు. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు, డమాలే. నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ. హలో మేడం. ఏంటి మీ పేరు? కళ్యాణి. కళ్యాణి, చక్కటి రాగం. అదే నీ పేరుగా పెట్టారే. అవును, మా కాలేజ్ లోనే ఎందుకు చేరాలనుకుంటున్నావు? ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం. అచ్చా మేడం, నా ఇంటర్వ్యూ? సంతకం పెట్టు. నువ్వు లెఫ్ట్ హ్యాండేనా? ఎస్ మేడం. నేను లెఫ్ట్. ఎస్ మేడం. కళ్యాణిని తీసుకువెళ్ళి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి. రండమ్మా. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి, ఏమైంది నీకు? డాడీ. డాడీ ఏమైందమ్మా నీకు? డాన్స్. డాన్స్? అదే డాడీ, డాన్స్. మన కాలేజ్ లో కూడా మొదలు పెట్టామంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించింది నా కూతురు, నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా, గ్రేట్. ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు, కొంతమందిని దెబ్బ కొట్టు. హలో, అంతా సక్సెస్? అయ్యా పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్. ఏమంటాడు నీ కృష్ణ? మళ్ళీ డాషే, వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను. దీని పేరే ఫాల్ ఇన్ లవ్. లవ్వా? ఎస్. నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం. తడి ప్రయోగమా? అవును జీ. రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. ఇవన్నీ నాకొద్దు బాబు. తడి అంటే తడి. వద్దన్నావంటే తప్పకుండా చేస్తావు. రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. ఉంది ఉంది ఉంది, లేకపోతే అరిచేతుల్లో తడెందుకు పుట్టింది? బాడీలో పుట్టలేదే. అంటే ఆ చేతిలో ప్రేమ గీత ఉంది. వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి. ఎస్, మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్స్ ఒకే కాలేజీలో ఉంటాయి. అప్పుడు మన కాలేజీ టాపు, ఆ కాలేజీ ఫ్లాపు.